అల్లా సాగు ఉంటది. ఒకటే సార్ పెట్టారా మొక్క? వెనక పెట్టినావు. ఇప్పుడు నీది ఎట్లా వస్తుంది, ఈయనది ఎట్లా వస్తుంది గ్రోతింగ్? ఈయనదే బాగుంది, కానీ నీకు వాటర్ శాతం ఎక్కువ పడుతుంది. కానీ అవును చూసి చేసేట కాదు, 1 మంత్ దాకా పనిచేస్తుంటుంది. 1 మంత్ 45 డేస్ దాకా దాని పవర్, నీళ్ళు కట్టినప్పుడల్లా పవర్ చూపిస్తుంది. నీళ్ళు కట్టకుంటే పవర్ చూపించదు. ఎప్పుడైతే నీళ్ళు కడతామో అప్పుడే బాగా వాటర్ కరిగి మొక్కకు అందిస్తుంది వేరుకి. దానివల్ల మంచి గ్రోతింగ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేసి కడుతున్నావు. ఇప్పుడు ఇంతకుముందుకి ఏమేమి మందులు వేసినావు కింద భూమిలో? ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇప్పుడు సెకండ్ సారి కలిపి వేసినావా? వేసి నీళ్ళు కడుతున్నావు. ఇప్పుడు ఆల్రెడీ వేసిన దీంట్లో వేసి నీళ్ళు కడుతున్నావా? ఇంకా దీనికి కట్టలేదా? ఓన్లీ ఇన్ని సార్లు అయినాయి. ఆల్రెడీ నీకు 20 13 పడ్డ వేసిన తర్వాతే వర్షం పడదా? ఓకే ఓకే, మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది. ఇది ఎంత మొత్తం 30 రోజుల మొక్క కదా? మంచిగా వచ్చింది 30 రోజుల మొక్క, బాగా వచ్చింది, మంచి గ్రోతింగ్ వచ్చింది, చాలా బాగా గ్రోతింగ్ వచ్చింది. నీకు ముడతకి ఇప్పుడు ఏం కొడతావు అంటే చీటో ఉందా? చీటో ఉంది. ప్రాణ్య 3 ఎకరాలకు వస్తుంది. ఒకటి రెండు కలిపి కొట్టాలి, రెండు కలిపి 3 ఎకరాలకు వస్తుంది. ప్రాణ్య 50 ఎంఎల్ఏ, ప్రాణ్య చీటో 40 ఎంఎల్ఏ, ఈ రెండు కలిపి 3 సార్లు వేసేసి. నీవు నీ మొక్క ఎట్లా అనిపిస్తుంది? ఈ మొక్క ఎట్లుంది? ఇది బాగుంది, ఇది మంచిగా ఉందా? నీ మొక్క ఎందుకు లేదు అంతా? నువ్వేం వేసినావు? సపడే కూడుకున్నావు, ముడత కూడా వచ్చింది. మళ్ళా ఇప్పుడు అవన్ శుద్ధి చేయడం వల్ల మంచిగా అనిపించింది నీకు? నాకు అవన్ శుద్ధి ఒకటి మంచిగా అనిపించింది. అవన్ శుద్ధి ఒకటి మంచిగా అనిపించింది. అవన్ శుద్ధి ఇంక వాళ్ళే వాళ్ళే కదా, ప్రాణ్య చీట కొట్టి ఇప్పుడు ముడతకి. ఇప్పుడు ఓన్లీ అవన్ శుద్ధి వేసి పంట పండించినావు కాబట్టి ఏం కాదు. ప్రాణ్య చీట కొడితే లైట్ ఇప్పుడు ఇది ఉందా, ఈ బెట్టముడత పోతుంది, ఈ బెట్టముడత పోతుంది. నేను ఒకసారి డిఏపి వేసిన, ఒకసారి 20 20 వేసిన, అలా ఎంత మిక్సింగ్ డిఏపి కలిపిన. ఎన్ని సార్లు వేసిన మొత్తం? రెండు సార్లు వేసినావు. ఈయన ఒకసారి వేసిండు, ఇది రెండోసారి. రెండు సార్లు కరిగిపోయింది మందు, నేను ఈయన కరగలే ఇంకా మంది. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ఇదైతే బాగుంది, మంచిగానే ఉంది. ఇప్పుడు నాకు ఇప్పుడు 2 రోజుల సంది పెడుతున్నావు నువ్వు? నేను అప్పుడు పెట్టేది ఏం కాదు. ఇంకా ఇప్పటికైనా నీకు 25 రోజుల మొక్క అంటే చాలా బాగా వేసింది. 30 అదే 4 రోజుల మొక్క వేసుకో, ఇంకా 4 రోజుల మొక్క. ఇప్పుడు నాకేమో అసలు ఏమీ లేదు. ఇవో ఇవంతా ఇదంతా ఏమైంది? ఇగురు వస్తాయి, ఇవేం తెంపేకురు. అప్పుడు చచ్చిపోయింది, మళ్ళీ ఇగురు వస్తుంది చూడు. నీకు చుట్టూ ఏం కాదు, ఏం కాదు, ఆ ముడత కూడా కాదు. అక్కడొక చెట్టు ఒక, ఇగో నీకు ఏమైనా కావాలంటే చెట్టు ఉందా? చెట్టు తీసుకుని ఇట్లా ఊపు. నీకు తెల్లదోమ పచ్చదోమ నల్లి అన్నీ కనబడతాయి. ఇప్పుడు నీ చెట్టుకి ఏది లేదు, ముడత లేదు. నువ్వేం లేదు అబ్బా, ఇప్పుడు మొత్తం నీళ్ళు కడుతున్నావు కదా. ఇప్పుడు నీళ్ళు కడిన తర్వాత చీటో ప్రాణ్యా కొట్టు. రేపు కట్టే అయిపోతుందా? ఇలా అయిపోతుందా? ఇలా అయిపోయినాక రేపు చీటో ప్రాణ్యా కొట్టు. నువ్వు 2 సార్లు వేసినావు, ఈయన 2 సార్లు వేసిండు, రెండు సేమ్ సీడ్లు. కానీ ఇలా గ్రోతింగ్ వచ్చింది, గ్రోతింగ్ రాలేదు. ఎట్లా వేసినావు ఉపేందర్? నువ్వు అది అవన్ శుద్ధి ఎట్లా కలిపి వేసినావు? మామూలు కలిసిందా? మంచిగా కలిసిందా? నువ్వు చచ్చిపోలే, ఎక్కువ చచ్చిపోలేదు. ఆయన పోరే పోరే, ఒక్క మొక్క కూడా పోరే. అవన్ శుద్ధి ఎప్పుడు వేసినో ఎమ్మడే సెట్ అయినాయి మంచిగా బ్రహ్మాండంగా. ఏరు ఎమ్మటే పోసుకుంది కాబట్టి చచ్చిపోలేదు. ఇక 3 రోజులకే నీళ్ళేసి తడేసాడు, ఆ తడిలో సెట్ అయిపోయింది. 8 రోజుల వరకు, 3 అంటే 3, 2 5 రోజుల వరకు అవన్ శుద్ధిన డిఏపి కలిపి పోసేసి మళ్ళీ ఇంకో తడి వేసేసాడు. రైట్, 2 తడి సెట్ అయిపోయింది. సెట్ అయిపోయింది మంచిగా. ఇంకా ఇప్పుడు ఈ తడికి ఇంకా బాగా అవుతుంది, మళ్ళీ వేసిండు అవన్ శుద్ధి. అవును, రెండోసారి వేసింది. నువ్వే నీకు చెప్పలేదు ఆయనకు అవన్ శుద్ధి గురించి? చెప్పిన చెప్పిస్తా, తెప్పి 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 అన్నాడు. మీరు నేనే చెప్పినా ఉపేందర్? నువ్వే చెప్పినావా? సరే అంటే తెప్పి బిడ్డ, మరి నాకు ఇబ్బంది ఉంది ఇక్కడ పోడు, ఇక్కడ పోనని ఎర్రా సార్కు మనం తీసుకుందాం పోయినట్టే చెప్పితే వాడు దిక్కు నేను దిక్కు అయిపోయినావు. ఇక వానికి ఓ పని నాకు ఓ పని, అంతా బయట పోడు అయిపోయింది. ఇక అప్రై చేసుకున్నాం. నీదేం సాయిల్? సేమ్ సాయిలా? సేమ్ సేమ్. ఇది ఎర్ర జల్కనే కదా, కొంచెం దుబ్బకుంది, కొంచెం తేడా. నీది కండగల్లం ఉంటదా? ఎట్లా మంచిగా, దీనికంటే బాగా వస్తుంది, నిలబడుతుంది. అయితే అదే మంచిది, ఇంకా అంటే ఇదే కాదు, ఇంకా లేత పొలమే కాదు, మిరపకు అదే బాగా పనిచేస్తుంది. అయినా కూడా దానికంటే మీకు మంచిగా మించిపోయింది ఇలా మిరప తోట. 4 రోజులు వచ్చారంటే చాలా బాగుందండి. అసలు
చాలా మంది రైతులకు తీసుకుపోతుంటారు రోజు ఎంతమంది అనగానే ఫోన్ చేస్తుంటారు రైతులు. ఇప్పుడు ఉపేంద్ర తీసుకుపోయాడు మంచిగా ఉంది ఈ ఉపేంద్ర తోట చూసి నువ్వు నాకు ఫోన్ చేసావు, ఫోన్ చేసి సార్ నాకు జర ఉపేంద్ర తోట బాగుంది సార్ నాకు ఫోన్ చేసి పంపించేస్తుంటా అన్నట్టు. నువ్వు అప్పుడు వేసుకోవాలి ఫస్ట్ నువ్వు వేసుకుంటే కూడా నువ్వు నీకు మరి ఎంత మళ్ళీ ఎన్ని మొక్కలు తెచ్చుకున్నావు ఎక్స్ట్రా? దాదాపు 6,000 మొక్కలు మళ్ళీ 6,000 మొక్క అంటే ఎంత పడ్డది ఒక మొక్క ఖరీదు? రూపాయినారు అంటే 10,000 మళ్ళీ 6,000 మొక్క పెట్టినా? అరే అరే మరి ఏం చేసినా మరి కింద వేర్కులకి ఇంకేం పోయలేదా? మళ్ళీ పెట్టినా అదే మొక్క ఎనుకుందాం మరి ఇప్పుడన్నా. భూమిలో బలం లేదు, మీరు భూమిలో బలం వేసుకోండి ఫస్ట్. మీరు 28 వేసినా 20 వేసినా ఫస్ట్ భూమిలో బలం పెంచుకోండి. అవన శుద్ధి అంటే లాంటివి అవన శుద్ధి ఉండాలి. అవన శుద్ధే కాదు నేను అవన శుద్ధి వేసుకోవాలని చెప్తాను కానీ అలవన శుద్ధి లాంటివి లోపల గానపాముల ఎరువు కానీ పశువుల ఎరువు కానీ అలాంటి బాగా వేసుకోవాలి. అయితే అవన శుద్ధి మాత్రం వేసుకుంటే మాత్రం కంపల్సరీ గ్రోతింగ్ వస్తుంది. మీరు ఎగ్జాంపుల్ అయితే 20 గుంటలు కాదు అది 2 ఎకరాలకు వస్తుంది అదొక్క ప్యాకెట్. 2,200 2 ఎకరాలకు వస్తుంది ఇసుకల కాదు మామూలుగా డిఏపి లా యూరియా లా మీరు ఏ మంది వేసినా అవునవును అవునవును. పంటకాలం ఇప్పటికైతే ఒక 3-4 సార్లు వేయాలి. 4 సార్లు వేసినా ఏం కాదు 4 సార్లు వేసుకోవచ్చు. పత్తి ఒక తీసుకుంటే ఎకరానికి 2 సార్లు వస్తుంది ప్లస్ మీరు ఏ నాకు 2 సార్లు వేసిండు ఇప్పుడు ఉపేందర్ ఇంకో ప్యాకెట్ వేసుకోండి ఇంకో 2 సార్లు వేసి పంటకాలం మొత్తం సరిపోద్దబ్బా. ఇప్పుడు ఏమే కింగ్ అవన శుద్ధి ఆల్రెడీ 2 ఆర్గానిక్ పడుతుంది 100% ఆర్గానిక్ పడుతున్నాడు. ధాన్యం ఏం బాగా పనిచేస్తాయి ఆ ముడత గ్రోతింగ్ కు మ్యూటేట్ కంపెనీ మ్యూటేట్ మ్యూటేట్ కంపెనీ అని ఇప్పుడు బాబా ఇప్పుడు ఎక్కువ శాతం ఏం రావాలి సార్? ఇప్పుడు ముడత రావద్దు. మేము అందియాలంటాను ఫస్ట్ చేయాల్సిన పని రైతు అంటే భూమిలో బలం పెంచుకోవాలి. అది పోయింది అది అయిపోయిన తర్వాత ఇప్పటికైనా ఇప్పటికైనా ఏం కాదు ఈ స్టేజ్ కనుకైనా ఏం కాదు అవును శుద్ధి చేసుకోవచ్చు. అవును శుద్ధి ఎప్పుడైనా వేసుకోవచ్చు. దాని తర్వాత నాకు మందులు చెప్తుంటే నేను ఫోటో పైన మందులు చెప్తుంటే ప్రాణ్య చీటో కొడుతూ ఉంటుంటే అవి కొడుతుంటే 100% నీకు నీకు క్యూర్ అయ్యి 100% గ్రోతింగ్ వస్తూనే ఉంటుంది. నువ్వు ఎన్ని బస్సాలు వేసినావు మొత్తం? ఇప్పుడు 2 బస్సాలు. ఏమేమి వేసినావు? నువ్వేం వేసినావు? 20 20 0 13 మంచిగా పని చేసినావు అంటే కరెక్ట్ టైంకి కరెక్ట్ చేసినాడు ఆయన.